ప్రశస్తమైన శుభనామమునకు మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటుంది. రండి ప్రియులారా, ఇది మన ప్రభు దినము కనుక ప్రార్థనతో మన కార్యక్రమంలో ముందుకి సాగిపోదాం. తలలు ఉంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములన్నీ కూడా ప్రభువ నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరొక శ్రేష్టమైనటువంటి ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు మా స్వామి చెల్లించుకుంటున్నాం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వింటున్నారో, ఆరాధనలో పాలుభాగాలు పంచుకుంటున్నారో, ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని మీరు దీవించినా ఆశీర్వదించండి. నీ దాసుని బలపరిచి నీ పాత్రగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినబేటువంటి ముందుగా ఈ ఒక మంచి శ్రేష్టమైనటువంటి పాట పాడుకుందాం. మన ప్రియులు ఎస్ కవిత ఆనంద్ గారు ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. శ్రేష్టమైన సమయంలో వాక్య పఠనము కృత నిబంధన గ్రంథముల నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము
మొదటి వచనం గాడించి మూడవ వచనం వరకు ఎస్ కవిత ఆనంద్ గారు చదివిస్తారు. దేవుని స్తోత్రములు. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన్ని చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు. మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎన్నట్లుగాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీనికి ఆశీర్వదించుతాడు. ఈ శ్రేష్టమైన సమయంలో దైవాక్య నిమిత్తమై మనం ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ తల వంచి కన్నులు మూసినట్లా ప్రార్థన పి సుధీర్ ప్రేమ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. మనం అందరము తల మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన మాసం అంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. ఈ మాసంలో ప్రభా చివరి ఆదివారం ముందు పరిశుద్ధ దినమందు మరి ఒకసారి నాయన నీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన నామమును ఆరాధించడానికి నీకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రులు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా గడిచిన వారమంతయు నాయన సంఘం అంతటిని నీ జ్ఞాపకము చేసుకుని నీ రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రములు ప్రభా. ఈ విపత్కర దినములలో ప్రభా నాయన నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి ఏ తెగులను మా గుడారములకు సమీపించకుండా నీ సంఘమును నాయన నీవు కాపాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు ప్రభా, మరి పరిస్థితులలో మరి లాక్డౌన్ వంటి పరిస్థితులు బయట ఉన్నప్పుడు నాయన నీవు మాకు ఆహారం కొరత లేకుండా మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యము ఇచ్చి నాయన ఆయన ఎండ వేడివి తగలకుండా మమ్మల్ని భద్రపరిచి నాయన ఈ రీతిగా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చదవబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యము చెప్పనే ఉన్న నీ దాసుడిని సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. నాయన మేము చివరి దినాలలో ఉండగా నాయన ఏ వాక్యమైతే మాకు అవసరమో ఏ వాక్యమైతే మా జీవితాలలో మేము ఇంకనూ ప్రభువా తెలుసుకోవాల్సినదో నాటి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారము మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. కనుక నాయన సిద్ధపడవలసిన దినములు మేము వచ్చిందే గనక సమీపించి ఉన్నాయి గనక మేము నాయన సిద్ధపడడానికి విశ్వాసములో మేము ఎదురు చూచడానికి అవసరమైన మాటలు నీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని నీ మాటలు ప్రభా మాకు ఆశీర్వాదకరముగా సంఘం అంతటికి దీవునికరముగా ఉండినట్లు దీవించమని వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నామమునకు మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక. మంచిది ప్రియులారా, ఇది మన ప్రభుదిన గనక దయచేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా మీ మీ గృహాల్లో పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి మనం ఆరాధనలో పాలుభాగాలు పంచుకుంటున్నాం అనేటువంటి దృక్పథంతో అందరూ కూడా ఈ ఆరాధనలో పాలుభాగాలు పంచుకోవాల్సిందిగా మీ అందరికి మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. జీవాధిపతివైన మా యేసు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిలువైన ప్రభా, నీ దాసుని మీరు బలపరిచి నీ పాత్రగా వాడుకొనమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, సర్వశక్తి గల దేవాత దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి మాసంలో మనల్ని ప్రవేశపెట్టి మరి ఈ రీతిగా ఈ చివరి ప్రభు దినమందు మనమందరం కూడా ప్రభునామాన్ని ఘనపరచడానికి మహింపరచడానికి ఆయన మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరచుకుంటున్నాం. మరి చక్కగా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా మీ గృహాల్లో చేరి ఇది పరిశుద్ధ దినం గనక వాక్యంలో మీరు చక్కగా పాల్భాగాలు పంచుకోవటం ఆరాధనలు పాల్భాగాలు పంచుకోవటం ఎంతైనా కూడా మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం. మిట్టుకు ప్రియులరా, సర్వశక్తి గల దేవాత దేవుడు త్వరలోనే మనకు విడుదల దయచేయబోతున్నాడని మనమందరం ఈ సంఘాల్లో కూడి ప్రభునామాన్ని మహింపరిచే దినాల దేవుడు త్వరగా మనకు అనుగ్రహిస్తాడని తప్పకుండా మనం అందరం కూడా విశ్వాసం ఉంచున్నాం. రండి, దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి వాటిని ఓపెన్ చేసి నాతో కూడా వాక్య ప్రవాహంలోనికి ప్రయాణం చేయవలసిందిగా మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇదని మందు మన వాక్య సందేశం మనం చదువుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాల్ని మనం చదువుకున్నాం.
ఇందులో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగృతగా ఆలోచన చేసుకున్నట్లయితే ఇదనమందు మన వాక్య సందేశం ప్రియులారా క్రీస్తులో మనము ఏమై ఉన్నాము మళ్ళీ చెప్తున్నానండి క్రీస్తులో మనము ఏమై ఉన్నాము ఈ లోకములో సహజంగా మనము జీవిస్తున్నప్పుడు మానవుని యొక్క మనుగడలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఏమని వస్తుందంటే నేను అంత గొప్పవాడిని కాదు నా యొక్క పరిస్థితులు అంత గొప్పవి కాదు నా స్టేటస్ అంత గొప్పది కాదు నాకంత జ్ఞానం లేదు సమాజం నన్ను గుర్తించలేదు నాది చాలా స్వల్పమైన అల్పమైనటువంటి జీవితమని చాలా సందర్భాలలో నిన్ను నీవు కించపరచుకొని నిన్ను నీవు తక్కువ చేసుకొని చాలా సందర్భాల్లో మానసికంగా కుమిలిపోతూ ఉంటావు సహజంగా మానవుని యొక్క జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుంది ప్రపంచమంతా కూడా అయితే ఇదనమందు ప్రత్యేకంగా క్రీస్తు రక్తధారల చేత కడగబడినటువంటి నీవు క్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలుగా చార్చబడినటువంటి నీవు దేవుని యొక్క సొత్తైన ప్రజగా జీవించేటువంటి నీవు మరి నీ జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు తలంపులను నువ్వు దూరం చేసుకోవాలి అసలు ఎప్పుడైనా నీవు నేను సేవిస్తున్నటువంటి నేను ఆరాధన చేస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎవరు నేను ఆయనలో ఏమై ఉన్నాను ఆయన చిత్తపూరితమైన ప్రణాళికలో మరి ఏమై ఉన్నాను అటువంటి ఆలోచన ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అందుకనే ఇదనమందు మీరు ఇలా ఆలోచించుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపించబడిన వారే క్రీస్తులో క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఏమై ఉన్నారు అన్న విషయాల గురించి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను దయచేసి మీరు ఇవన్నీ కూడా గ్రంథస్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి మరలా వాటిని నెంబర్ వేసుకోండి చూడండి అందులో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కాడించి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత మనము లోకమును ఎరగము ఎలయనగా అది ఆయన ఎరగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము చాలా అద్భుతమైన శ్రేష్టమైనటువంటి మాటను మనము చూస్తున్నాం ప్రియులారా నెంబర్ 1 మీరు చక్కగా రాసుకోగలిగితే రాసుకోండి మనము క్రీస్తులో అనగా యేసు ప్రభువు వారిలో ఏమై ఉన్నామంటే నెంబర్ 1 రాసుకోండి మీరు మనము దేవుని పిల్లలమై ఉన్నాము దేవుని పిల్లలం తెలుసా మనం అందరం ఎవరం అండి దేవుని యొక్క పిల్లలం బైబిల్ మనకు పెడుతున్నటువంటి పేరు మనం ప్రభు యొక్క పిల్లలం క్రీస్తు రక్తము చేత మనల్ని ఆయన విమోచించాడు ఆయన మనల్ని కడిగాడు ఆయన మనల్ని కొన్నాడు అందుకనే మనం ఆయన ప్రజలమైపోయాం కాబట్టి గమనించండి మనము ఆయన వారం ఈ ఒక వాక్యాన్ని ఎన్నడూ కూడా నీవు మర్చిపోకూడదు ఒకవేళ భౌతికమైన లోకములో నీవు ఎవరి పిల్లలో అంటే లోకములో సహజంగా పిఎం పిల్లలు లేకపోతే సీఎం గారి పిల్లలు కలెక్టర్ గారి పిల్లలు పలానా డాక్టర్ గారి పిల్లలు పలానా గొప్ప గొప్ప వ్యక్తుల పిల్లలు అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది మనందరికీ తెలుసు అయితే మనమందరం ఎవరి పిల్లలమో తెలుసా ఈ లోకములో ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉండవచ్చు కానీ మనమందరం ఎవరి పిల్లలమంటే ఈ సృష్టినంతటిని నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు కలుగునగాకంటే ఆకాశం కలిగినది భూమి కలిగినది సర్వ సృష్టి కలిగినదే ఆ దేవదేవుని యొక్క పిల్లలము కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన పిల్లలమై ఉన్నాము అన్న సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదని వాక్యం మనకు పదే పదే బోధిస్తుంది చూడండి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాన్ని మీకు కొరకు నేను చదివి వినిపిస్తాను యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అబ్బా ఎంత శ్రేష్టమైన మాట మీరు చూడండి యేసు క్రీస్తునందు మనమందరం ఎవరమో తెలుసా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన యొక్క కుమారులమై ఉన్నాం స్త్రీలైతే ఆయన యొక్క కుమార్తెలై ఉండాలని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుచున్నది వాస్తవమే దేవుని యొక్క వాక్యం మనకేమని బోధిస్తుందంటే మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలమే ఇంకొక మాట చూడండి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం గమనించండి అందులో 18వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులారా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి లాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుని యందును వారు నాకు ప్రజలయుందురు కావున మీరు వారి మధ్య నుండి
బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రినయుందును మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని ఎంచకని మాట చూడండి మళ్ళా మీ కొరకు చెరిపిస్తున్నాను మీకు తండ్రినయుందును మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి ఈ మాట నేను అంటాను హృదయమని పలకల మీద రాసుకోవాలి ఎవరండి నేను మీకు తండ్రిని అని చెప్పేది ఎవరండి మీరు నాకు కుమారులు నాకు కుమార్తెలు అని చెప్పేది ఆలోచించండి ఆల్మైటీ గాడ్ ఆయన సర్వశక్తిగల దేవాది దేవుడు ఆలోచించండి ఈ సృష్టి మీద సమస్తమైన వాటి మీద అధికారం కలిగిన దేవుడు సాతాను శక్తుల మీద అధికారం కలిగిన దేవుడు రోగముల మీద అధికారం కలిగిన దేవుడు మరణం మీద అధికారం కలిగిన దేవుడు దరిద్రత మీద అధికారం కలిగిన దేవుడు పాపం మీద అధికారం కలిగిన దేవుడు అంటే ఈ లోకములో మన జీవితాలను అతలాకుతలము చేసి బాధకు వేదనకు దుఃఖానికి గురి చేసేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి ఆ సర్వశక్తి గల దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడు తెలుసా మీరు నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా నా కుమారులను మరియు నా కుమార్తెలై ఉంటారని స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు మీరు చూడండి యేసు ప్రభువు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన ప్రత్యక్షతలు కనపరుచుకుంటున్నప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏమన్నాడు తెలుసా పిల్లలారా అన్నాడు కదండి శిష్యులు చూసి ఆయన అన్న మాట పిల్లలారా తినుటకు ఏమైనా ఆహారం ఉన్నదా వాసమే ఆయన మనకు తండ్రి ప్రియులారా దేవుని యొక్క వాక్యమానికి సర్విస్తుంది మనమందరము ఆయన పిల్లలం వాస్తవమే ఎలాగ మనం అందరమే ఆయన పిల్లలమయ్యామంటే మనందరికీ తెలుసు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా కదండి అదే కదా మన దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం గమనించండి 12వ వచనం మీకు నేను చదివిస్తాను తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఎస్ దేవుని పిల్లలు అగుటకు ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు ఎలాగండి యేసు ప్రభునందు మనమందరి విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తధారల చేత మనలను ఆయన కడగటాన్ని బట్టి ఆలోచించండి మనమందరము ఆయన పిల్లలమైపోయినాం ఆలోచించండి మనకు అధికారం దొరికింది ఎందుకో తెలుసా ఇప్పుడు మనం దేవుని తండ్రి అని పిలుచుకున్నటువంటి అధికారం దొరికింది ఆయనతో వారసులం అయిపోయినాం ఆయనతో గమనించండి జీవించడానికి ఆయనతో కలిసి నివసించడానికి ఆయన ఇంటిలో ఉండటానికి ఆయన దగ్గర ఉన్న ప్రతిదీ అనుభవించడానికి మనము ఆయన యొక్క పిల్లలం వాస్తవమే పిల్లలైతే వారసులు ఎందుకో తెలుసా తండ్రి సంపాదించిన ఆస్తినంతటి కూడా లీగల్ రైట్ ప్రకారము పిల్లల హక్కుదారులు అనే విషయం మనందరికీ తెలుసు అలాగైతే మన దేవుడు మనకు తండ్రి అయితే మన దేవుడు కలుగు చేసినటువంటి యావత్ సృష్టిని మన తండ్రి కలుగు చేసిన సమస్తాన్ని మన తండ్రి దగ్గర ఉన్న బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను మనము అనుభవించడానికి ఆత్మ సంబంధంగా హక్కుదారులమయ్యాము అన్న సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదని వాక్యమంతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుచున్నది కాబట్టి క్రీస్తునందు మనం ఏమై ఉన్నామంటే నెంబర్ వన్ గుర్తించుకో మనం దేవుని యొక్క పిల్లలం మనం అపవాది పిల్లలం కాదు ప్రియుల మనం దేవుని పిల్లలమై ఉన్నాం అన్న సత్యాన్ని మీరు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఇది మొదటి విషయం ఆ తర్వాత రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను చూడండి ప్రియరా పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఎందుక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అండర్లైన్ చేసుకోండి సెకండ్ వన్ మనం క్రీస్తు యేసునందు ఏమై ఉన్నామంటే దేవుని యొక్క ఇంటి వారమై ఉన్నాము తెలుసా మనం ఎవరమండి దేవుని యొక్క ఇల్లు తెలుసా దేవుని యొక్క వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది మన దేహము దేవునికి ఆలయము కదా మన హృదయం ఆయనకు గర్భగుడి కదా మన ఆత్మలో గమనించండి ఆయన నివసించడానికి ఇష్టపడుచున్నాడు కదా అన్న సత్యము మనమందరము కూడా స్పష్టంగా ఎరిగినటువంటి వారు అని వాక్యం మనతో మాట్లాడుచున్నది వాస్తవమే ప్రియరా మనం అందరం ఎవరమంటే ఆయన ఇల్లై ఉన్నాము అందుకనే చూడండి దేవుని వాక్యములో మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి పిల్లరా మొదటి పత్రిక పేతురు రాసినటువంటి గమనించండి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులరా చూడండి యేసు క్రీస్తు ద్వారా దేవునికి
అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాచకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి మీరును అనగా మనమందరిని సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూసారా మనమందరం ఎవరమంటే వాక్యమునికి సెలవిస్తుంది ఒక్కొక్క మానవుడు రక్షణ పొందిన ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆత్మ సంబంధమైనటువంటి రాయి అవునండి సంఘముగా మనమందరం కూడా ఒక్కొక్క రాయిగా దేవునికి ఒక ఆలయముగా కట్టబడ్డాం దేవునికి ఒక ఇంటిగా కట్టబడ్డాం అనగా రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ సంబంధంగా ఒక సజీవమైన రాయి లేకపోతే ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరం లేక ఆయన ఇల్లు ఆయన నివాసమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదండి ఇదే మాట గమనించండి పౌలు గారు కూడా మీరు గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనందరికీ తెలుసు 3వ అధ్యాయము 16 17 వచనాలను మనము చదువుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినయెడల దేవుడు వారిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు కొరింథీ సంఘాన్ని కూడా ఇదే పౌలు గారు చాలా చక్కగా తెలియపరుస్తున్నారు ఏమంటారు అంటే మీరు అనగా రక్షణ పొందిన మనమందరం కూడా దేవుని ఇల్లు దేవుని ఆలయం దేవుడు నివసించేటువంటి గమనించండి గర్భగుడి దేవుడు కోరుకున్న దేవుడు ఏర్పాటుచుకున్న దేవుడు ప్రత్యేకపరచుకున్న దేవుడు ఉండడానికి ఇష్టపడినటువంటి ఆలయమై మనం ఉన్నామని ఆయన ఇల్లు మనమని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అయితే ఒకటి జాగ్రత్త సమ ఎవడైనను ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తే పాడు చేయడం అంటే ఒకవేళ దీని లోపలికి ఆల్కహాల్ పంపిస్తున్నావా ఆలోచించండి చెడు తలంపులు చెడు ఆలోచనలు పంపిస్తున్నావా అపవిత్రమైనటువంటివి దీని లోపలికి పంపిస్తే దీన్ని పాడు చేస్తున్నావని అర్థం ఇది దేవుని ఆలయం ఒకవేళ నీవు దీన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని ఆ పాడు చేస్తాడు జాగ్రత్త నీ దేహము నా దేహము దేవునికి సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ళవలే అందముగా కట్టబడినటువంటి ఆలయమై ఉండగా ఆయన యొక్క ఇల్లై ఉండగా గమనించండి ఇంటిని చాలా పవిత్రంగా కాపాడుకోవాలి చాలా పరిశుద్ధంగా కాపాడుకోవాలని వాక్యమంతో మాట్లాడుతున్నది కాబట్టి మనం అందరము ఏమై ఉన్నాం ఎప్పుడు చింతించకు దేవుడు నీ లోపల నివసిస్తున్నాడు నీ హృదయంలో నీ దేహములో మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి దేవుని ఆలయమైనటువంటి మనము ఎప్పుడు కూడా ఈ ఆలయాన్ని పవిత్రంగా కాపాడుకోవటంలో జాగ్రత్త తీసుకున్నప్పుడు ఈ ఆలయానికి కావలసిన వసతులు వనరులన్నీ సమకూర్చుటకు ఆలయం లోపల ఉన్నటువంటి దేవుడు సమర్థవంతుడు ఎప్పుడు నిన్ను నీవుగా కించపరచుకోవద్దు ఎప్పుడు నీ దేహాన్ని బట్టి నీ ఆత్మను బట్టి నీ ప్రాణాన్ని బట్టి నీరసపడవద్దు ఇది దేవుని ఆలయం సర్వశక్తి గల దేవాది దేవుడు ఈ ఆలయంలో ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఈ లోకులను జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇది 2వ విషయం పిల్లరా ఇకపోతే 3వ విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ప్రిల్లరా 9వ వచనం గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా ఈ మాటలు వినండి ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఆ ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనులమనియు నిష్ప్రయోజకమైనయు మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా అంటున్నాడు అంటే 9వ వచనాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే 3వదిగా మనం క్రీస్తు యేసునందు ఏమైనామంటే దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాము ఈ మాట చక్కగా మీరు రాసుకోండి 3వ విషయం క్రీస్తు యేసునందు మనం ఏమై ఉన్నామంటే దేవుని చేత ఎరుగబడినటువంటి వారు మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తాను మన ప్రాంతానికి ఆలోచించండి మన దేశ ప్రధానమంత్రి కానీ లేకపోతే మన దేశ ముఖ్యమంత్రి కానీ వచ్చినప్పుడు మనం చూడటానికి ఒకవేళ వెళ్ళామనుకోండి మనందరికీ తెలుసు ఈయన ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అని అందరూ గుర్తిస్తాడు అది గొప్ప విషయం కాదు ఆ ప్రధానమంత్రికి ఆ ముఖ్యమంత్రికి నీవు తెలుసా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఎవరో తెలియదు దానికి పర్టికులర్ గా మన పేరు పెట్టి నువ్వు పలానా వ్యక్తి అని పిలవడు ఎందుకంటే ఆయనకు మనము వ్యక్తిగతంగా ఎవరమీ తెలియదు పిల్ల అయితే మనందరికీ ఆయన ఎవరో తెలుస్తుంది ఒక మంత్రిగా ఆలోచించండి అయితే మన దేవుడు అలాంటి వాడు కాదంట స్పష్టంగా ఇక్కడ గలతీ పత్రికలో ఆయన ఏమని రాశారండి
దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. వాస్తవమే మనందరమే దేవునికి తెలుసు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో ప్రతి వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి వ్యక్తి యొక్క ఇంటి పేరు ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేరు ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడో, ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏది కావాలో ప్రతి వ్యక్తి ఆయనకు తెలుసు. అందుకనే ఆయన తన గొర్రెలు అన్నిటిని కూడా పేరు పెట్టి పిలుస్తా అంట. అబ్బా ఎంత గొప్ప ధనిలవండి మనం. ఎందుకు చింతిస్తున్నాం? దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. తెలుసా నీకు సత్యం? మీకు ఒక ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త ప్రిలరా మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. యేసు నతనియేలు తన యద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనియేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నువ్వు అంజీరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఫిలిప్పు యేసును కనుగొని నతనయేలు పిలిచినప్పుడు, నజరేతు నుండి మంచిది ఏది రాదు, నేను రానని చెప్పినప్పుడు, లేదు నువ్వు వచ్చి చూడు అన్నప్పుడు, గమనించండి నతనయేలు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే నతనయేలు ఏమి మాట్లాడలేదు. నతనయేలు చూడగానే ప్రభు అంటున్నాడు, అంత చక్కని సాక్ష్యం ఇస్తున్నాండి, మీరు చూశారు ఈ మాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఎందు ఏ కపటమును లేదని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు నతనయేలు, నీకెలాగ తెలుసు నా పేరు, నా గురించి నీకెలాగ తెలుసు. వాస్తవమే ఎలాగ తెలుసు అండి, మన గురించి తెలియదా? తెలుసు. దేవునికి మన జీవితాలలో మరుగైనది ఏదీ లేదు. ఎప్పటి నుంచి తెలుసు? తెలుసు మన దేవునికి. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను చూడండి. కీర్తన భాగంలో ప్రిలరా 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి వచనం కాచి మీకు చదివి నేను వినిపిస్తాను. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు గ్రహించుచున్నావు. అంత మాత్రమే కాదు, ఇదే అధ్యాయంలోనే 15-16 వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యుండలేదు. ఇంకా చూడండి 16 వచనంలో, నేను పిండమనయుండగా, అబ్బాయి అంత అద్భుతం అంటే చూడండి, నేను పిండమనయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే. చూసారా, నియమించబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. లిఖితములాయను తల్లి గర్భంలో నీవు నేను పిండముగా రూపొందించబడక మునిపే ఆయనకు తెలుసు అంటారా. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనలను చూస్తాయంట పిల్లరా. వాసమే దేవుడు మనల్ని బాగా ఎరిగిన వాడండి. తల్లి గర్భంలో పిండముగా రాక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. పిండముగా రూపొందించబడిన తర్వాత ఆయన ఎరిగి ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు నేను ఎంతకాలం బ్రతుకుతామో, ఎక్కడ బ్రతుకుతామో, ఏం చేస్తామో, మన గురించి దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను నన్ను బాగా ఎరిగి ఉన్నాడు. వాస్తవం కాదండి, మీరు చూడండి, యాకోబు తండ్రి యొద్ద నుంచి వెళ్లిపోతున్నప్పుడు మార్గమధ్యములో దేవుడు అతనికి కనపరచుకోలేదా? యాకోబును ఎరిగినటువంటి దేవుడు. ఇశ్రాయేల ప్రజలు కన్నీరు కారుస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో వారి మొర్ర విని ఆ మోషన్ని పంపలేదా? ఇశ్రాయేలును దేవుడు గమనించండి, ఎరిగి ఉన్నాడు. సింహాలు బోరులో దానియేల్ని కాపాడలేదా? షడ్రకు మేషకు అభిజ్ఞగోలను అగ్నిగుండంలో కాపాడలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తుల జీవితాలు తమది కాని దేశంలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆలోచించండి, ఇక్కట్లోనికి వెళ్ళిపోయినప్పుడు, ఇరుకుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, సమస్యలోనికి వెళ్ళిపోయినప్పుడు, బాధల్లోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారిని మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతోనే ఈ శ్రేష్టమైన సమయంలో మాట్లాడుతున్నాడు. ఏ కష్టం నీ హృదయంలో ఉన్నది, ఏ బాధ నీ ఇంటిలో ఉన్నది, నీ పిల్లల గురించి, ఆర్థికమైన ఇబ్బందుల గురించి, ఆరోగ్యాన్ని గురించి, నీకున్న ఇక ఏ కష్టం, ఏ సమస్యల గురించి దేవుడు చూస్తున్నాడా? దేవుడు ఎరిగి ఉన్నాడా? దేవుడు చేస్తాడని చింతిస్తున్నావా? వద్దు, నీ భారమంతా ఆయన మీదే. ఆయనకు మరుగైనది ఏది కూడా లేనే లేదు.
దేవుడు నీ గురించి నా గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకు మన జీవితాల్లో మరుగైనది ఏదీ కూడా లేదు. ప్రతిదీ ఆయనకు బాగా తెలుసు. అందుకే వాక్యం అంతా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఆ దేవుని చేత మనమందరము కూడా ఎరుగుబడినటువంటి వారు. ఈ ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, అరణ్యంలో నీ ఉన్నా, కొండల్లో నీ ఉన్నా, పట్టణంలో నీ ఉన్నా, ఆ దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. దేవుని ఆలోచనలో తలంపులో నీ ఉన్నావు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అన్న సత్యాన్ని ఎన్నడూ కూడా నీవు మర్చిపోకూడదని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఇది మూడవ విషయం. ఇకపోతే నాలుగవ విషయం మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియులారా, మరి పౌలు గారు ఎఫెసీయులకి రాసినటువంటి పత్రిక, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి పౌలు గారు ఎఫెసీయులకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, మరియు వాటి యందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అబ్బా ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి మాట మీరు చూడండి. నాలుగవదిగా మీరు చక్కగా రాసుకోండి, మనం ఏమయ్యున్నామని గమనించండి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నట్టే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని తెలుసా నీకు? నిన్ను నన్ను నిర్మించింది ఎవరనుకుంటున్నావు? నిన్ను నన్ను తల్లి గర్భముల పిండముగా రూపొందించింది ఎవరనుకుంటున్నావు? నీకు నాకు రూపురేఖలను కలుగు చేసింది ఎవరనుకుంటున్నావు? మన తల్లియా కాదు, మన తండ్రియా కాదు, లేకపోతే మరొక బోధకుడా కాదు. సర్వశక్తి గల దేవాది దేవుడు యేసు ప్రభులు వారే. ఆలోచించండి, తన స్వహస్తముల ద్వారా నిన్ను నన్ను ఆయన కలుగు చేస్తాడు. మనకు తెలుసు కదా, ఆదికాండములో భూమి లోపల నుంచి మన్ను తీసి తన స్వరూపమందు దేవుడు ఆదామును కలుగు చేయలేదా? ఆలోచించండి, పక్కటి ముఖి నుంచి ఇవాను దేవుడు కలుగు చేయలేదా? మనము ఎవరి సృష్టి? ఆలోచించండి, మనం ఎవరి చేతి పనిమై ఉన్నాం అంటే దేవుని యొక్క చేతి పని ఉన్నాం. అందుకని మనం క్రీస్తునందు ఏమైనామంటే ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము. వాస్తవమే, ఆయన చేతి పని మనం అన్నాం. మనల్ని తయారు చేసింది ఆయన యొక్క చేతులే. అందుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, యెషయా గ్రంథము ప్రియులారా 64వ అధ్యాయము 8వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఎంత చక్కని మాట చూడండి, ఎంత చక్కని మాట మీరు చూడండి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అవునండి, ఆయన మనకు పరమ కుమ్మరి. ఆయన శ్రేష్టమైన మన్ను తెచ్చి నీళ్లు పోసి నానబెట్టి చక్కగా తన యొక్క కాళ్ళతో తొక్కి ఆ వాటిని మంచి శ్రేష్టమైనటువంటి మన్నుగా చేసి తన స్వహస్తముల చేత అంట. చూసారా, తన స్వహస్తముల చేత. ఇదే ఆయన గమనించండి యిర్మీయా గ్రంథంలో కూడా. మరి యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథంలో 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో మీరు చూడండి, నేను మీకు వినిపిస్తాను మొదటి వచనం కాడించి. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక్కకుండా చేసెను. అవునండి, మనం ఆయన చేతి పని ఉన్నాం. ఆయన ఎవరో తెలుసా? మన పరమ కుమ్మరి. కుమ్మరి మనల్ని నిర్మిస్తున్నప్పుడు, మన నిర్మాణంలో ఒకవేళ పొరపాటు జరిగినప్పుడు, మన నిర్మాణంలో సరైనటువంటి రూపురేఖలు రాకమునుపు ఆలోచించండి, రాకపోతే ఆయన తన సహస్తముల చేత మరలా ఏం చేస్తానండి, దాన్ని చక్కని మట్టిగా తయారు చేసి అందమైనటువంటి రూపం వచ్చేంత వరకు కూడా, ఆ సారి మీద తనకు రావాల్సిన రూపం వచ్చేంత వరకు కూడా ఆ యొక్క కుమ్మరి తన చేతుల ద్వారా కష్టపడి పనిచేశారు. నీ కొరకు నా కొరకు ఆయన చేతులు బురద అయిపోయినాయి. నీ కొరకు నా కొరకు ఆయన చేతులు ఎంతో కష్టపడ్డాయి. ఎందుకో తెలుసా? మనల్ని ఒక యూనిక్ అందమైన రూపంలో తయారు చేయడానికి. తెలుసా, మన యొక్క నిర్మాణమే ప్రత్యేకత కదండి. మన ఫింగర్ ప్రింట్స్ మనందరికీ తెలుసు, ప్రపంచంలో నాకున్నట్లుగా ఎవరికి ఉండు. అవును కాదండి, ప్రతిదీ మీరు ఆలోచించండి. ఎంతో మంది దైవ సేవకులు మనకు బోధిస్తుంటారు. ఆలోచించండి, మనకున్నటువంటి ఈ చెవి యొక్క రూపం నాకున్నట్లుగా ప్రపంచంలో ఎవరికి కూడా ఉండదు అని గమనించండి. చక్కగా మీకు నేను తెలియపరుస్తున్నాను.
కంట్రీలో ఉన్నటువంటి ఐరిష్ మనందరికీ తెలుసు నాకు ఉన్నట్లుగా ప్రపంచంలో మరి ఎవరు కూడా ఉండనే ఉండు ఒక మాట చెప్పాలంటే టోటల్ గా నాలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా సో ఎవర్తో నేను సరితోగనే సరితోగను ప్రతి ఒక్క వ్యక్తి అంతే అంటే ప్రతి వ్యక్తిని దేవుడు తన స్వస్థముల చేత ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు ఎందుకో తెలుసా నీవు ఆ రూపములోనే ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ఇష్టపడే నిన్ను నిర్మించుకున్నాడు ఒక విషయం నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోకూడదని వాక్యం నీతో నాతో ఏమని మాట్లాడుతుంది తెలుసా మనం దేవుని యొక్క చేతి పని అన్నాము ఏనంటారు మన దేవుని యొక్క హస్తాలు ఎలాంటివండి ఆలోచించండి కనికరం గల హస్తాలు అవి ప్రేమ కలిగిన హస్తాలు సాహస కార్యములు చేసేటువంటి హస్తాలు ఆయన తన ప్రేమ చేత తన రూపములోనికి ప్రత్యేకంగా మనల్ని నిర్మించుకున్నప్పుడు మనల్ని కలుగు చేసుకున్నప్పుడు ఆలోచించండి మన బాగోగుల గురించి ఆయన పట్టించుకోవడం మనం ఆయన పాత్రే ఉండగా మనము ఆయన ఘటమై ఉండగా ఆయన చేతుల ద్వారా మనము నిర్మించబడి ఉండగా మన గురించి ఆయనకు తెలీదా ఆలోచించండి ఈ మట్టి ఘటాల్లో తన మహిమను నింపి తన ఆత్మను నింపి తన వాక్యాన్ని నింపి తన రక్తాన్ని నింపి తన ఆశీర్వాదాలను నింపి సో సమృద్ధిగా మనల్ని ఈ భూమి మీద నిలువబెట్టుకు మన దేవుడు సమర్థవంతుడు ఎన్నడూ నీవు చింతించవద్దు మర్చిపోవద్దు ఎందుకో తెలుసా మనమందరము ఆయన యొక్క చేతి పని అయినాం అబ్బా ఎంత గొప్ప భాగ్యం వచ్చాడు ఒకవేళ నిన్ను ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు నీకు అందమైన రూపురేఖలు లేవని బాధపడుతున్నావా లేకపోతే అందమైనటువంటి పరిస్థితులు లేవని బాధపడుతున్నావా వద్దు దేవుని వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి వాక్యం మనకి సెలవిస్తుంది కుక్కలు వచ్చి నీసు నీళ్లు నాగుతూ ఉన్నాయి శరీరం అంతా పురుపులే ఆ రొట్టె ముక్కలు ఏరుకోతుంటున్నాడు చాలా భయంకరంగా అంతహీనంగా ఉన్నాడు ఎవరండి లాజరు దేవుని హస్తాలు కథ కలుగు చేసింది అందుకనే అబ్రహాము రొమ్ము భాగంలోనికి వెళ్ళిపోయాడు ఆ శ్రేష్టమైన ప్రాంతానికి అతడు వెళ్ళగలిగాడు వాస్తవమే ఈ భౌతికమైన పరిస్థితిని బట్టి నువ్వు ఏమాత్రం కూడా చింతించవద్దు ఒక్కటి ఆలోచించు నేను అనగా నా రూపం నా శరీరం సో నాకున్న ఈ పరిస్థితులు నన్ను కలుగు చేసిన వాడు ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన యొక్క చేతులు నన్ను నిర్మించాయి కాబట్టి నాకేం కావాలో ఆ చేతులకే తెలుసు ఈ శరీరానికి ఏం కావాలో ఆ చేతులకే తెలుసు ఆ చేతుల ద్వారానే ఈ యొక్క దేహానికి కావలసినవి అన్ని కూడా ఆయన సమకూర్చుటకు సమర్థవంతుడు అన్న సత్యాన్ని ఎన్నడూ కూడా మీరు మర్చిపోకూడదని మీకు లేఖనాల ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఇది నాలుగో విషయం ఇకపోతే చివరగా ఐదవ విషయాన్ని చెప్పి లేదా నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఆలోచించండి రెండవ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం మొదటి పేతురు 2:9 ప్రియులారా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఎంత చక్కని శ్రేష్టమైన మాట మీరు చూడండి చివరిగా మనం చూస్తే క్రీస్తు యేసునందు మనం ఏమైనామంటే దేవుని యొక్క సొత్తైన ప్రజలై ఉన్నారు రాసుకోండి పిల్లల దేవుని యొక్క సొంత ప్రజలు ఓన్ పీపుల్ ఎవరమో తెలుసా మనమందరమే దేవుని యొక్క ప్రజలం ఆలోచించండి గొప్పవారు చెప్తారు కదండి వీళ్ళెవరంటే వీళ్ళు మాకు చెందినవారు అన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా గౌరవిస్తారు కదండి ఒక రాజు కుటుంబానికి లేకపోతే ఒక ఔన్నత్యమైన కుటుంబానికి ఒక అధికారం గల కుటుంబానికి చెందినవారు వచ్చినప్పుడు వీళ్ళు పలానా అధికారుల యొక్క కుటుంబానికి చెందినవారంటే వారు ఎక్కడికి వెళ్ళినా వారికి దొరికేటువంటి మర్యాదలు ప్రత్యేకంగా ఉంటాయి అవును కాదండి మనందరికీ తెలుసు అయితే ఈ లోకంలో మనుషులు మనల్ని గుర్తించలేకపోయినా పర్వాలేదు దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే మనమందరమని అనగా క్రీస్తు రక్తధారుల చేత కడగబడిన మనమందరమే ఎవరమంటే దేవుని యొక్క సొంత ప్రజలై ఉండాలి మీరు చూడండి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మీ కొరకు నేను చదివి వినిపిస్తాను చూడండి 20వ వచనం కాడించి పిల్లరా మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటికి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే ఒకప్పుడు ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఒకప్పుడైతే మనము సాతాను యొక్క పిల్లలుగా ఉన్నప్పుడు నిత్య నరకానికి పోవటానికి పాపములో బంధించబడి ఉన్నాం
ఇప్పుడైతే ఎవరమో తెలుసా ఆయన రక్తము చేత మనం కొనబడ్డాం ఆయన రక్తము చేత మనం కడగబడ్డాం కాబట్టి మనమందరం కూడా గమనించండి ఆయన సొంత ప్రజలైపోయాం ఆయన రక్త సంబంధంగా మారిపోయాం ఆయన రక్తాన్ని పంచుకున్నటువంటి బిడ్డలంగా మనం మారిపోయాం అందుకని మన అంతం ఇప్పుడు ఏంటంటే నిత్య జీవము నిత్య జీవము వాస్తవమండి మన చివరి మజిలి ఏంటంటే ఇప్పుడు నిత్య జీవమని వాక్యమంతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాస్తవమే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రజలు అంటున్న ఇశ్రాయేలు గురించి అంత చక్కని మాట నా ప్రజలు మోషే వారు కన్నీరు కారుస్తున్నారు వారు దుఃఖపడుతున్నాడు నువ్వు రా నేను పంపిస్తాను నా ప్రజలను ఆ ఐగుప్తు యొక్క బానిసత్తుల నుంచి నువ్వు బయటికి విడిపించాలి వారిని తీసుకురావాలి వారు దుఃఖపడుతుంటే నేను చూడలేకుండా పోతున్నాను అబ్బా ఎంత చక్కని మాట కాదండి మనందరికీ తెలుసు 100వ కీర్తన 3వ విషయం 3వ వచనంలో కూడా 100వ కీర్తన 3వ వచనంలో కూడా ఏమంటుందండి మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము గొర్రెలము వాస్తవమే మనము ఆయన సొంత ప్రజలము నేనంటాను భూమి మీద దేవునికి సొంత ప్రజ ఎవరైనా ఉన్నారా దేవునికి రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నాం ఎవరో కాదు ఆయన రక్తమును చిందించి ఆయన సంపాదించినటువంటి ఆయన వధువు సంఘమైనటువంటి మనమే ఎవరిలో దేవుని ఆత్మ పనిచేస్తుందో ఎవరిలో దేవుని వాక్యం పనిచేస్తుందో ఎవరు మారు మనసు పొంది ఫలాలు ఫలిస్తూ దేవుని యొక్క సంఘముగా ఈ భూమి మీద ప్రభుని సేవిస్తున్నారో వారందరూ ఆయన సొంత ప్రజలండి ఆయన సొత్తైన ప్రజలండి నేనంటాను ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా ఆయన ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చడం మాత్రమే కాదు ఈ భూమి మీద మన యాత్ర ముగించబడిన తర్వాత మనల్ని ఆ నిత్య రాజ్యంలోనికి ఆయన తన సొంత ప్రజల కొరకు పరలోకములో అద్భుతమైనటువంటి పట్టణాన్ని నిర్మించుకున్నాడు ఆయన అన్నాడు కదా మీ కొరకు నేను నివాసములను సిద్ధపరుసునని చెప్పాడు యోహాను సువార్తలో వాస్తవమే ఆయన సొంత ప్రజల కొరకు శ్రేష్టమైన బంగారు వీధులు గల పరలోక పట్టణం ఉన్నది వాస్తవమే ఆయన సొంత ప్రజల కొరకు అక్కడ ఆయన శ్రేష్టమైన సొంత నివాసాలను అక్కడ సిద్ధపరుస్తున్నాడు ఆయన సొంత ప్రజల కొరకు పరలోక పట్టణములో జీవవృక్ష ఫలాలున్నాయి జీవ జల నది ఉన్నది పరిశుద్ధుల యొక్క కలయిక ఉన్నది నిత్యత్వం ఉన్నది ఇవన్నీ కూడా ఎవరి కొరకు అంటే గమనించండి ఆయన సొంత ప్రజల కొరకు జీవ గ్రంథములో ఆయన సొంత ప్రజల యొక్క పేర్లు లిఖించి ఉన్నాడు ఆయన సొంత ప్రజల కొరకు తండ్రి కుడి పార్శ్వమందు చేరి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన సొంత ప్రజల యొక్క కన్నీరు తుడుస్తున్నాడు ఆయన సొంత ప్రజల యొక్క బాధలు తీరుస్తున్నాడు ఆయన సొంత ప్రజల యొక్క ప్రార్థన వింటున్నాడు ఆయన సొంత ప్రజల యొక్క దరిద్రతను కొట్టివేసి శాపాన్ని కొట్టివేసి వారికి సంతోషం సమాధానం ఇవులు ఇవ్వటానికి భూమి మీద కూడా ఇష్టపడుతున్నాడు అలాగైతే మనం అందరం కూడా ఆయన సొంత ప్రజలమై ఉన్నాం దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని సంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి మందు ప్రత్యేకంగా నీతో నీ సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని గురించి నువ్వు ఒకవేళ చింతిస్తూ ఉన్నట్లయితే బాధపడుతున్నట్లయితే ఆ నీ పరిస్థితిని బట్టి నీ వైఖరిని బట్టి ఏంటి అని నీవు నిట్టూర్పును విడుస్తూ ఇదిగో కుమిలిపోతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను లేవదీస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తట్టుతున్నాడు దేవుని యొక్క వాక్యం నీ హృదయముతో సూటిగా ఆ సంధిస్తుంది ఈ వాక్యాన్ని నీవు వింటున్నప్పుడు పురికొల్పుకో లే నిలబడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనమందరిని క్రీస్తునందు ఏమై ఉన్నామో తెలుసా నెంబర్ వన్ ఆలోచించండి దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము మనమందరమే క్రీస్తునందు రెండవదిగా ఏమైనామో తెలుసుకురా ఆయన సొంత ఇంటి వారమై ఉన్నాము మూడవదిగా మనమందరం కూడా క్రీస్తునందు ఏమై ఉన్నామంటే దేవుని చేత ఎరగబడినటువంటి వారమై ఉన్నాము అంత మాత్రమే కాదు నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం అంత మాత్రమే కాదు ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన సొంత ప్రజలై ఉన్నాం మీరు చూడండి ఇన్ని ఆధిక్యతలు మనం క్రీస్తునందు కలిగి ఉన్నప్పుడు ఆలోచించండి మన క్రీస్తు అల్పుడా ఆయన చేతగాని వాడా ఆయన కఠినాత్ముడా ఇవ్వలేని వాడా ఆలోచించండి ఆయన నీ కొరకు నా కొరకే కదా పరలోకానికి భూలోకానికి దిగొచ్చాడు
నీ కొరకు నా కొరకే కదా కల్వరి సిలువలో పంచగాయాలు అనిపించి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని దారపోశాడు. నేటికి కూడా నీ కొరకు నా కొరకే కదా పరలోకములో నివాసాలు సిద్ధపరిస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన గురించి ఎరిగిన వాడు, మన గురించి పట్టించుకునేవాడు, మన గురించి ఆలోచన చేసేటువంటి వాడు ఎవరో తెలుసా? ఆయన అందరికంటే గొప్పవాడు, ఆయన అధికుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన అష్ట ఐశ్వర్యములకు నిలయుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన బిడ్డలం మనం, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆయన సొంత ప్రజలము, ఆయన హృదయంలో మనం ఉన్నాం, ఆయన అరచేతిలో మనం ఉన్నాం, ఆయన కంటిలో మనం ఉన్నాం, ఆయన తలంపుల్లో మనం ఉన్నాం, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి లోకములో దేని గురించి చింతించక మన చింత యావత్తు ఆయన మీద వేసి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపును చూస్తూ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించునుగాక, తన వాక్కులు దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతివైన మా యేసు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో అమృతం లాంటి ప్రభా నీ వాక్కుల చేత మమ్మల్ని సంధించారు. వాస్తవమే, మేము అనేక పర్యాలు మా స్థితిగతులను బట్టి నాయన చింతిస్తూ దుఃఖపడుతూ బాధపడుతూ మమ్మల్ని మేము తక్కువ చేసుకుంటున్నాయన ఎంతగానో బాధపడుతుంటాం. నిజంగా ఇద్దరు మంది మీరు మాతో మాట్లాడినారయ్యా, నీలో మేమేమైనామో మాతో మీరు చక్కగా నాయన సంధించి మాతో మాట్లాడినారు. క్రీస్తునందు మా భాగ్యం ఎంత గొప్పదో, క్రీస్తునందు మా ఆధిక్యత ఎంత గొప్పదో, క్రీస్తులో మేమేమైనామో ప్రభా మీరు మాకు తెలియపరచారు. నిజంగా మమ్మల్ని ధైర్యపరచారు. ప్రభా నిన్ను స్తుతిస్తున్నా. వాక్యం విన్న వారందరి హృదయాలు నీరు కట్టి పలింపచ్చండి నాయన. ప్రతి వారిని ధైర్యపరిచి ఆదరించి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం పిల్లలారా. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి ఈ వాక్య అయినటువంటి మీ అందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. దయచేసి ఈ ఆదివారం ప్రభు దిన మందు మీరందరూ కూడా చక్కగా కూర్చొని కుటుంబాలు కుటుంబాలుగా దేని వాక్యం వినండి, ఆరాధనలు పాలుభాగాలు పంచుకోండి. వాక్యం విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసి అనేకులకి వాక్యాన్ని తెలియపరచండి, ప్రభుని ఘనపరచండి.